హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్మయ్ కిరణ్ మై వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటుంది తన్మయ్ కిరణ్ మై వ్లాగ్స్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పల్లి వండ్లని ఏ విధంగా చేసుకుంటారు, ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే పలుకులని 1/2 కేజీ పలుకులను తీసుకున్నానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పల్లీ ఉండలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లాన్ని అదే క్వాంటిటీ తీసుకున్నాను, 1/2 కేజీ బెల్లం. బెల్లంని బాగా తురుముకొని పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకునేటప్పుడు ఇందులో వాటర్ వేసుకోకూడదు, చిన్న గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది. లేదంటే అలా వదిలేసినా మనకు త్వరగా బెల్లం పాకం అనేది వచ్చేస్తుంది. నేనైతే వాటర్ పోసుకోలేదు, అందువల్ల బెల్లం పాకం అనేది వేరే వచ్చేసింది. ఇదిగోండి, వాటర్లో వేసేటప్పుడు మనకి ఇలా ఉండల పర్ఫెక్ట్గా వస్తే మనకి పల్లి ఉండ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేనైతే బెల్లంలో వాటర్ అనేది యాడ్ చేయలేదు. మీరు చేసుకోవాలంటే చిన్న గ్లాస్తో, బాగా చిన్న గ్లాస్తో వేసుకోవాలి. పాకం అయితే దగ్గర పడిపోయింది కాబట్టి పలుకులను, వేయించిన పలుకులను పట్టు తీసేసాను. పట్టు తీసిన పలుకుల్ని ఈ పాకంలో వేసేసాను. వేసేసి గరిటెతో మనం బాగా తిప్పుకోవాలండి. పలుకులకి పాకం పట్టే విధంగా బాగా తిప్పుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించిన మాదిరిగా మీరు చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి పల్లి వండ్లు అనేవి. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేస్తున్నాను. పాకం ఇంకా కొంచెం చిక్కబడాలండి. ఇంకా చిక్కబడితే మనకు ఉండలు అనేవి పర్ఫెక్ట్గా గట్టిగా కాదు, అలా అని మెత్తగా కాదు, మీడియం సైజులో బాగా వస్తాయి. ఇదిగోండి, పాకం అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసుకొని వేడివేడిగా ఉండేటప్పుడే మనం చుట్టుకోవాలండి. వేడివేడిగా ఉండేటప్పుడు చుట్టుకుంటేనే పల్లి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. పల్లి ఉండలను చాలా చాలా సాఫ్ట్గా, క్రిస్పీనెస్గా చాలా బాగున్నాయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.